బ్యాంకాక్లో ఎక్కువ స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది. ఇక్కడ మనలా వండుకునే వాళ్ళు చాలా తక్కువ, మోస్ట్లీ అందరూ బయట తినేస్తారు. ఇలా మాల్స్ పక్కనే చిన్న చిన్న స్టాల్స్లా పెట్టేసి రకరకాల ఫుడ్ అమ్ముతారు. ఇందులో సీ ఫుడే ఎక్కువ ఉంటుంది. సీ ఫుడ్ అంటే మనం ఏడు తింటాం మోస్ట్లీ ఎక్కువ చేపలు, పీతలు, రొయ్యలు ఇవి మనకు తెలిసినవి. ఇవి కాక అంతకు మించి తింటారు వీళ్ళు రకరకాల సీ ఫుడ్. చక్కగా నీట్గా గ్లాసెస్తో అడ్డు పెట్టారు ధూళి దుమ్ము పడకుండా. మోస్ట్లీ ఇవన్నీ డీప్ ఫ్రైడ్ లేదా బార్బిక్యూయే. ఇగోండి ఇక్కడ ఫ్రెష్గా తీసిన ఆరెంజ్ జ్యూస్ అమ్ముతున్నారు. కాకపోతే అందులో షుగర్ కలపరు, ఏమి కలపరు అనమాట. మనకి బోనస్ కూడా, ఒక బాటిల్ అయితే 40 బాట్స్, 3 బాటిల్ అయితే 100 బాట్స్ అంట. మనం రోజుకి 3 పూటలు తిన్నా శుభ్రంగా తింటాం కదా, ఇది అలా కాదు. కొంచెం కొంచెం తింటారు కానీ మనకన్నా ఎక్కువ సార్లు తింటారు. ఇంకా కొబ్బరికాయలు అయితే చాలా ఎక్కువ కనిపిస్తాయి ఇక్కడ. కొబ్బరి వేరగా, కొబ్బరి నీళ్ళు వేరగా అమ్ముతారు. రొయ్యలు చూడండి ఎంత నీట్గా సర్దిపెట్టారో, పెళ్ళిళ్ళలో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టు. మరి రొయ్యలకైతే తల, తోక, కనీసం తొక్క అయినా తీరు. ఇంకా జొన్న పొత్తులు, డ్రింకులు, వాటర్ బాటిల్, ఇంకా లైన్గా ఉన్నాయి అన్నీనా. అబ్బబ్బా ఇక్కడ చూసారా, నోరూరుంచే ఆక్టోపస్లు ఎలా ఉన్నాయో చూడండి. చిన్న సైజ్ ఆక్టోపస్ నుండి పెద్ద సైజ్ ఆక్టోపస్ల వరకు లైన్గా పెట్టారు. ఈ చిన్న చిన్న నక్షత్రాల్లో ఉన్నవన్నీ పిల్ల ఆక్టోపస్లు. ఇంకా ఈ పక్కన రొయ్యలు, ఇంకా ఇవి రకరకాల నత్తలు సాసులు పెట్టి మరీ అమ్మేస్తున్నారు. ఇది అసలే మంచి ట్రావెల్ టైం కదా. మన ఇండియన్స్ కూడా ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారు, అందుకే మన ఇండియన్ ఫుడ్ కూడా దొరుకుతుంది. చూసారా టొమాటో చట్నీ, పుదీనా చట్నీ, ఇంకా రోటీ, అబ్బో దోశలు కూడా మంచి కనువిందుగా ఉంది కదా. అసలే ఇది మంచి టైము, నవంబర్ టు ఏప్రిల్ అనేది మంచి ట్రావెల్ టైం థాయిలాండ్ రావడానికి. సో ఎవరు వచ్చినా సరే మోస్ట్లీ బ్యాంకాక్లో దిగాల్సిందే. సో ఎందుకంటే బ్యాంకాక్ అనేది థాయిలాండ్ క్యాపిటల్ కదా, అక్కడే మనకి మంచి ఎయిర్పోర్ట్ ఉందన్నమాట, పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, సువర్ణభూమి అని చెప్పి వినడానికి మన తెలుగు పేరులాగే ఉంటుంది. నేనైతే తిరిగి తిరిగి అలసిపోయి నిమ్మకాయ నీళ్ళు తాగుతున్నాను. లెమనేడ్ అని దొరుకుతుంది ఎక్కడ పడితే అక్కడ. నేను ఒక వీడియో షేర్ చేశాను కదా చీప్ అండ్ బెస్ట్ షాపింగ్ మాల్ ఇన్ బ్యాంకాక్ అని, ప్లాటినం మాల్. సో ఇప్పుడు ఆ మాల్ ముందు నుంచే మీకు స్ట్రీట్ ఫుడ్ చూపించాను. ఇప్పుడు కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఆ మాల్ ఆపోజిట్ మనకి ప్రతునామ్ మార్కెట్ అండ్ ఇంద్రా మార్కెట్ అని ఒకటి ఉంటుంది అనమాట. అవైతే హోల్సేల్లో ఇంకా జనాలు మూటలు మూటలతో మోసుకొని వెళ్ళిపోతారు, అంత చీప్గా ఉంటాయి అక్కడ. స్ట్రీట్ మార్కెట్ చాలా అంటే చాలా బాగుంటుంది. టూర్ గైడ్స్ మన ఇండియన్స్ని ఫస్ట్ ఇక్కడికే తీసుకొస్తారు షాపింగ్. ఇక్కడ డైరెక్ట్గా రోడ్ క్రాస్ చేసేకన్నా ఇలా ఫుట్ బ్రిడ్జెస్ తీసుకోవడం చాలా బెస్ట్, ఎందుకంటే ఇక్కడ కార్స్, బైక్స్ ఇంకా చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తారు. ఊర్కా నూరులో సేఫ్టీ ఇంపార్టెంట్ కదా. ఇదిగోండి ఇక్కడ ఏవో వాచెస్ పెట్టారు, ఏవైనా సరే 100 బాట్స్ అంట, అంటే మన కరెన్సీలో 200 రూపీస్. చెట్లకు వేలాడదీశారు వాచెస్ అన్నీనా, ఒక పక్క చైన్ వాచెస్, ఇంకో పక్క బెల్ట్ వాచెస్, ఏవైనా సరే 100 బాట్సే. ఇక్కడ మంచి మంచి జ్యువెలరీ ఉంది, తలతల మెరిసిపోతున్నాయి లైటింగ్స్కి. ఇంక ఇలాంటి మార్కెట్స్లో అడుక్కోటి ఉంటే ఇలాంటి పోసల దండల షాపులు, రకరకాల బీడ్స్ తలతల మెరిసిపోతుంటాయి అన్నమాట లైటింగ్స్కి. థాయిలాండ్లో ఏదైనా మంచి బట్టల మార్కెట్ ఉందంటే అది ఇదే ప్రతునామ్ మార్కెట్. బ్యాంకాక్ సిటీలో ఉంది, తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్. ఇది ఎంత పెద్ద ఉంటుందంటే 100 కొద్దీ షాప్స్ ఉంటాయి, ఇంకా ఫుల్గా ఫారినర్స్ నిండిపోద్ది ఇదంతా. రోడ్కి అటు ఇటు షాప్స్ ఉంటాయి, మధ్యలో ప్లేస్లో మాత్రం ఇలా చిన్న చిన్న బండిల్తో ఉసిరికాయలు, మామిడికాయ ముక్కలు అవన్నీ అమ్ముతున్నారు ఉప్పు కారం వేసి. బ్యాంకాక్లో ఎక్కడ చూసినా మీకు ఈ స్నాక్ కనిపిస్తుంది. అరటిపళ్ళను చూసారా గ్రిల్ మీద ఎలా కాలుస్తున్నారో. ఇవి 3 అరటిపళ్ళు 40 రూపాయలు, ఇక్కడ డబ్బుల్లో అయితే 20 బాట్స్. ఇక్కడ 365 రోజులు మామిడికాయలు దొరుకుతాయి, ఫ్రెష్గా కట్ చేసి ప్యాక్ చేసి పెట్టారు. ఇవి రకరకాల పోర్క్ బాల్స్, ఇక్కడ పంది మాంసం తింటారు ఎక్కువ. మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే అది కాల్చేసి సాస్లో ముంచిస్తారు. ఇంకా ఇది వీక్ డే కాబట్టి సరిపోయింది, వీకెండ్లో వచ్చామంటే అసలు అడుగు తీసి అడుగు పెట్టడానికి కూడా ఖాళీ ఉండదు, అంతమంది జనం ఉంటారు. ఇక్కడ చాలా మట్టుకు అన్ని 100 బాట్స్ నుండి స్టార్ట్ అవుతాయండి, అంటే 200 రూపీస్ నుండి. మనం ఒక పీస్ కొంటే ఒకలా ఉంటుంది ప్రైస్, అదే 3-4 పీసెస్ కొంటే మనకి కొంచెం తగ్గుతుంది అనమాట. ఇప్పుడైతే థాయిలాండ్లో మాస్క్ రెస్ట్రిక్షన్ తీస్తారండి, అంటే పెట్టుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు లేకపోతే లేదు, కాకపోతే 80% ఆఫ్ పీపుల్ పెట్టుకుంటున్నారు ఇంకా మాస్క్. ఈ మార్కెట్ కూడా 3 o'clock వరకే ఉంటుంది మధ్యాహ్నం, 3 తర్వాత ఒక్కొక్క షాపు క్లోజ్ చేసేస్తుంటారు అనమాట నెమ్మదిగా. ఇక్కడ లగేజ్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ అవి కూడా ఉంటాయి బట్టలతో. ఇక్కడ మనుషులు నడడానికి ప్లేస్ లేదంటే మళ్ళీ ఈ సందుల్లో బండ్లు కూడానా చూడండి, పెద్ద పెద్ద బ్యాగ్స్తో ఎలా పట్టుకెళ్తున్నారో. ఇతను ఇంకా భుజం మీద పట్టుకెళ్తున్నారు, చాలామంది అయితే ఐరన్ ట్రాలీస్ తెచ్చుకుంటారు లగేజ్ పట్టుకెళ్ళడానికి. అవి ఏటో అనుకుంటున్నారా, అవి ఎండి చేపలు, అవి కూడా స్నాక్ లాగా అమ్మేస్తున్నారు. ఇలా తిన్నగా నడిచి వచ్చేస్తే ఇక్కడ బయో గ్యాలరీ అని ఒకటి ఉంటుంది, అదిగోండి 80 ఫ్లోర్స్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, దాని కిందే ఇందిరా మార్కెట్. మొత్తం అందరూ మన ఇండియన్సే ఉంటారు అక్కడ లోపల అమ్మినోళ్ళు కూడా. ఒకవేళ మీరు టూరిస్ట్ గైడ్ని బుక్ చేసుకుంటే వాళ్ళు ఫస్ట్ షాపింగ్ మిమ్మల్ని తీసుకెళ్లేదు ఆ ఇందిరా స్క్వేర్ మార్కెట్కే తీసుకెళ్తారు. ఇక్కడ జెంట్స్కి కూడా చాలా మంచి కలెక్షన్ దొరుకుతుంది,
టీషర్ట్స్ అవి మంచి మంచి డిజైనర్ పీసెస్లో ఉంటాయి. అవి కూడా పెద్ద కాస్ట్ ఏం కాదు, మహా అయితే 100 బాట్స్ నుండి స్టార్ట్ అవుతాయి ఒక్కొక్కటి. మనం ఓపిక్గా తిరగాలే కానీ ఇదంతా కలిపి ఒక రోజంతా పట్టేస్తుంది, అంత పెద్ద ప్లేస్ ఈ మార్కెట్. అదిగోండి అక్కడ కనిపిస్తున్న జీన్ షర్ట్స్ ఒక్కొక్కటి 200 రూపీస్, అంటే 100 బాట్స్ ఇవి అనుకున్నాయి కదా. దగ్గర దగ్గర 3:00 అయిపోతుంది, అయినా కానీ ఇంకా జనాలు తగ్గట్లేదు, ఇంకా ఇరికిరిగ్గా వెళ్ళాల్సి వస్తుంది. నెమ్మదిగా దాటుకొని బయటకు వచ్చేసరికి ఇలా విగ్గులు ఉన్నాయి ఇక్కడ, రకరకాల క్యాపులు పెట్టి ఎలా సర్దారో చూడండి. థాయిలాండ్ ఇలాంటి విగ్గుల షాపులు మీకు చాలా కనిపిస్తుంటాయి. విగ్గులు ఫేమస్ ఇక్కడ చాలామంది, అంటే ఎవరు న్యాచురల్ హెయిర్తో ఉన్నారో ఎవరు విగ్గులతో ఉన్నారో అస్సలు కనిపెట్టలేము, అంత న్యాచురల్గా ఉంటాయి. మనం కూడా ట్రై చేయొచ్చు లోపలికి వెళ్ళి ఒక్కొక్క విగ్గు.